హలో ఫ్రెండ్స్, దొంగతనం చేయడం మహాపాపం, అయినా కూడా ఈ దొంగలు దొంగతనాలు చేసే దాంట్లో తగ్గుతానే లేరు. ఈ వీడియోలో తీసుకొచ్చిన దొంగలు చేసే దొంగతనాల తరికను చూస్తే మాత్రం దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ వీడియోని చివరి వరకు చూసేయండి. 2022 సెప్టెంబర్ 9న నోయిడాలో రికార్డ్ అయిన ఈ వీడియోలో ఒక అమ్మాయి బస్ స్టాప్లో నిలబడి బస్ కోసం వెయిటింగ్ చేస్తుంటుంది. అంతలోనే బస్ కూడా వచ్చేస్తుంది. దాంతో ఈమె బస్ నాపి బస్సులో ఎక్కడానికని వెళ్తుంటుంది. కానీ ఈమెనే టార్గెట్ చేసిన ఇద్దరు దొంగలు బండి మీద వెయిటింగ్ చేసి ఇక ఛాయిస్ దొరికిపోవడంతో బండి మీద వచ్చేసి ఈ అమ్మాయి మెడలో ఉన్న చైన్ని తెంపుకొని తమకేం తెలియనట్టు సింపుల్గా వెళ్ళిపోతుంటారు. ఆ అమ్మాయి కూడా ఈ దొంగలంట దొంగలు దొంగలని బాగానే మొత్తుకుంటూ ఉరుకుతుంది. దాంతో ఇక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ బిల్డింగ్ లోపట ఉన్న వాళ్ళు కూడా ఈ దొంగలంట ఉరుకుతారు. గాయస్, ఈ జ్యువెలరీ షాప్లో దొంగతనం ఎంత హై లెవెల్లో జరుగుతుందో చూస్తే మీరైతే షాక్కి గురైపోతారు కావచ్చు. ఈ దొంగతనంలో ఏకంగా 5 మంది పాల్పంచుకుంటారు. కౌంటర్ దగ్గర నించొని ముచ్చట్లు పెడుతున్న ఇద్దరు అంకుల్స్ షాప్ వాళ్ళని మాటల్లో ముంచుతుంటే వెనక కూసున్న ఇద్దరు ఆంటీలేమో షోకేస్లో ఉన్న జ్యువెలరీ ఐటమ్స్ని దొంగిలించే ప్లాన్లున్నాయి. ఇంకా ఈ మహిళేమో వెనక జరుగుతున్న గోల్మాల్ని షాప్ వాళ్ళకి కనిపించకుండా అడ్డంగా నిలబడి ఉంటుంది. ఇంకా ఈ అంకుల్ షాప్ ఓనర్ని ఒక చైన్ చూపి అనగానే షాప్ ఓనర్ గోల్డ్ చైన్ని తీసి దాన్ని వెయిట్ చూసి అంకుల్కి ఇస్తాడు. అంకుల్ దాన్ని చేతిలో తీసుకొని వెనక్కి సైగా చేస్తూ ఏం కూసోనికొచ్చిరాయందన్నట్టుగానే రియాక్షన్ ఇస్తుంటాడు. దాంతో వెనక కూసున్న ఇద్దరు ఆంటీలు లేచి షోకేస్లో ఉన్న జ్యువెలరీ ఐటమ్స్ని కొట్టేయాలనుకుంటాయి. కానీ షాప్ ఓనర్ సూపులు సక్కగుండుడుతో ఈ ఆంటీలు సల్లగా కింద కూసుంటాయి. ఈ ఆంటీ అయితే ఇప్పుడు కొట్టేద్దామా వద్దా అనే అనుమానంలోనే మాటిమాటికి లేచి మళ్ళా మళ్ళా కూసుంటుంది. అవు మరి, కొట్టకపోవాలనే కోరిక ఈ ఆంటీలో జర ఎక్కువనే ఉన్నట్టున్నది. అందుకే ఆత్రమాత్రం చేస్తుంది. ఇట్లనే ఈ ఆంటీలు చాలాసార్లు లేచి ఉట్టి అనే కూసుంటున్నాయి. ఫైనల్గా షాప్ అతని అంకుల్ మాటల్లో పెట్టి సోయి లేకుండా చేయగా ఈ ఆంటీ అయితే షోకేస్లో ఉన్న జ్యువెలరీ ఐటమ్స్ని ఇట్టే దొంగతనం చేసేసింది. వామ్మో, షాప్లో హైరేంజ్ల దొంగతనం జరిగిన ఘటంగా షాప్ వాళ్ళకైతే గింత గిటంగా సోయి లేదు అసలు. గాయస్, దొంగలు ఒకప్పుడు ఓల్డ్ మోడల్ బైక్స్నే లేపకపోయేటోళ్ళు. కానీ ఇప్పుడైతే మొత్తం స్టైలిష్ బండ్లనే లేపకపోతున్నారు. ఇక్కడ స్టైలిష్ బండిని లేపకపోవడానికని ఇద్దరు దొంగలు పొద్దున్నే 4 గంటలకు అందరూ గుర్కలేసే టైంలో వచ్చేసిర్రు. ఇక ఎవరు లేనిది చూసి ఈ దొంగ అయితే సక్కగొచ్చి బండి దగ్గరే ఆగుతాడు. వచ్చుడొచ్చుడుతోనే ఈ దొంగ బండి వైర్లలో చేయేసి వైర్లని గడిబిడి చేస్తుంటాడు. అప్పుడే 3 బండ్ల మీద కొందరు వ్యక్తులు వచ్చేసి బండి కాడ గడిబిడి చేస్తున్న దొంగనే చూస్తుంటారు. దాంతో వీళ్ళు దొంగల్ని ఇళ్ళగొడతారేమో అనుకుంటే ఇల్లేమో వచ్చి వాళ్ళతోనే చేయగలుపుతుంటారు. వామ్మో, ఎవర్రా మీరంతా? ఒక బండిని లేపకపోవడానికి గింతగానం ప్లాన్ వేసిర్రు. వచ్చిన దొంగలు ఫస్ట్ దొంగకి జరింత ఆసరై అడ్డమున్న బండ్లను మెల్లగా జరుపుతుంటారు. దాంతో మెయిన్ దొంగగాడేమో బండి యొక్క హ్యాండిల్ లాక్ని సింపుల్గా కాల్తో నూకుడు నూకి దెబ్బకిరగొట్టి పడేస్తాడు. ఇంకేముంది, పుణ్యానికి దొరికిన స్పోర్ట్స్ బైక్ని ఈ దొంగ అయితే సక్సెస్ఫుల్గా దొంగతనం చేసేసి రోడ్డు మీదకి తీసుకొచ్చి బండినైతే యమ స్పీడ్గా కొట్టుకుపోయాడు. గాయస్, లేడీ దొంగలు పురుష దొంగలతో మాత్రం తగ్గేదేలి అనే టైప్లనే పోటీ పడుతున్నాయి. ఇక్కడ హార్డ్వేర్ షాప్లోకి వచ్చిన మహిళలో ఒక మహిళ షాపేనతో జర బల్బీయరాదని చెప్పగానే షాప్ అతను బల్బు తెచ్చి బాగానే ఇస్తుంటాడు. కానీ వెనకాలే ఏం తెలియనట్టు అమాయకంగా కూసున్న ఈ మహిళను చూడండి. వామ్మో, షాపదను ముందల నుంచే గింగిరాలు కొడుతున్న ఘటంగా ఈమె అయితే వైర్ బిడ్డల్ని లేపేసే పనిలా డీప్గా మునిగిపోయింది. ఇంకా షాపదను బల్బుని చెక్ చేసి ఈమెకి ఇస్తుండగానే వెనకాలే ఉన్న ఈ దొంగ అంటే ఒక వైర్ బిండనైతే చాలా సింపుల్గా దొంగిలించేసి బ్యాగ్లనే వేసుకుంటుంది. ఈ షాపతను ఈమె కెర్రి పుష్పంలా కనిపించడంతో ఈ చలాకి అంటే అయితే అంతటితోనే సల్లబడలే. ఇంకొక ఖాళీ బ్యాగ్ని తీసుకొని దాని యొక్క జిబ్లను ఓపెన్ చేసినాక షాపతను జర పక్కకు చూసిండో లేదో. ఈమె అయితే ఇంకొక వైర్బిండను తీసుకొని రప్పున బ్యాగులేసుకుంటుంది. ఈ విధంగా ఈ దొంగ ఆంటీ ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 3 వైర్బిడ్డల్ని షాప్ ఓనర్ ముందల నుంచే ఈజీగా దొంగతనం చేసేసింది. ఈ దొంగ ఆంటీలు కనీసం ఒక్క బల్బుని కూడా కొనకుండా పాపం షాపతని మాత్రం మామూలుగా వెట్టిపోలే పెద్ద బొక్క. రోడ్ల మీదనే మొబైల్ ఫోన్లో డీప్గా మునిగిపోయే అన్నలు అక్కలు ఈ వీడియో చూస్తే మీరైతే పరేషాన్ అయిపోతారు కావచ్చు. ఇక్కడ బండి మీద ఉండి డే కన్నుతో టార్గెట్ని ఫోకస్ చేసిన ఈ దొంగలకు టార్గెట్ అయితే చాలా ఈజీగా అనిపించేసింది. ఇంకేముంది, మొబైల్ని లూటి చేద్దామనుకుని దొంగలైతే ఎగేసుకొని వస్తుంటారు.
చూస్తుంటే ఇతని మొబైల్ని లేపేస్తారేమో అని అనిపించింది. కానీ వీళ్ళు ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తిని విడిచిపెట్టి ఇక్కడ ఫోన్ని గెలుకుతున్న ఆంటీకే సూటి పెట్టేసిరు. ఇక చూస్తుండగానే ఈ దొంగలు ఫోన్లో నిండా మునిగిన ఆంటీ దగ్గరికి వెళ్ళి బండిని పోనిచ్చి ఆమె చేతిలో ఉన్న ఫోన్ని గుంజుకొని దొంగలైతే ఫుల్ హ్యాపీగా బండినైతే ఇక గొట్టుడే గొట్టుడు. పాపం ఆంటీ దొంగలేంబడి బాగానే ఉరికింది కానీ చేతులు గాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం. గీ అంకులైతే వెనకాలే గింత ఫేద్ద ఘోరం జరిగిన గిటంగా తనకైతే క్షీమ ఘర్షణంత సోయిగిటంగా లేదు. ఇవాళ రేపు పురుష దొంగలేమో గాని దొంగ ఆంటీలైతే బట్టల షాపులతో షెండాటాడుతున్నంత పనిచేస్తున్నాయి. ఈ ఆంటీ ఎంత సక్కటి పనిచేస్తుందో చూస్తే ఓయమ్మ నాయన ఇదేందే ఇది, ఇది నేను చూడలా అనాల్సిందే. ఇంకా ఈ ఆంటీని చూడండి ఫ్రెండ్స్, ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టే ఫేద్ద మోటార్ మాయం చేయడానికని ఎట్లా ఎగేసుకొని వెళ్తుందో. వామ్మో వాయ్యో, బ్యాగ్లు కూడా పట్టనంత సామాన్లు సింపుల్గా మాయమైపోయాయే. ఈ షాప్లో జరిగిన దొంగతనం గురించి అయితే అసలు పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. ఈ షాప్ ఓనర్ షాప్లో నోట్లు లెక్క పెడుతుండగానే ఒక వ్యక్తి ఏం తెలియనట్టు అమాయకుండానే వచ్చి షాప్ అతనికి ఒక ఐటమ్ అంటాడు. కానీ ఆ ఐటమ్ షాప్లోనే లేదు అసలు. దాంతో అతను పక్క షాప్లో ఓనంగానే ఈ వ్యక్తి అయితే అమాయకుండానే వెళ్ళిపోతుంటాడు. కానీ దొంగతనం అయిపోయింది దోస్తులు. సోడోర్రి ఫోన్ మీద దస్తేసి ఫోన్ని ఎట్లా లటుక్కున లేపుకుపోయిండో బాబోయ్, మైండ్ బ్లాక్ అసలు. దోస్తులు, త్రిబుల్ రైడింగ్లో వచ్చిన ఈ దొంగలైతే తలుచుకుంటే దేన్నైనా చిట్కెలనే మాయం చేస్తూ వెళ్ళలేక కనిపిస్తున్నారు. ఈ దొంగలకు బండి మీద కూసోనికే జాగనే లేదు. కానీ వీళ్ళైతే ఏకంగా ఇక్కడున్న గ్యాస్ సిలిండర్ని ఎత్తుకపోయే ప్లాన్ వేసిర్రు. ఇంకేముంది, దుక్నంలో ఎవ్వరు లేని చూసినాకైతే మూడవ దొంగ ఏకంగా గ్యాస్ సిలిండర్ని లేపుకొని వెళ్ళి మంచిగా బండి మీద కూర్చుంటాడు. వామ్మో, గ్యాస్ సిలిండర్ని దొంగలైతే ఏదో మజాబాటిని లేపుకపోయినట్టే సింపుల్గా లేపుకపోయారు. గాయస్, మాల్లో దొరికిన మేడం ఏం దొంగతనం చేసిర్రు అనుకుర్రు. డైరీ మిల్క్ చాక్లెట్ బాబోయ్. ఏంది మేడం, చోటి బచ్చి ఓక్యా? ఈ రోజుల్లో నైట్ అయితే చాలు, దొంగలైతే కొంచెం కూడా భయపడకుండా వేరే లెవెల్లో దొంగతనాలు చేస్తున్నారు. ఇక్కడ నైట్ టైం ఎవ్వరు లేనిది చూసి దొంగలైతే గుంపుకొచ్చి ఇక్కడున్న షాప్ మొత్తాన్ని మింగిపడేసినంత పనిచేసిర్రు. లాకేష్ ఉన్న షట్టర్ని లేపడానికని వీళ్ళైతే షట్టర్లో పెద్ద తువాలేసి అందరూ పట్టుబట్టి గుంజుడు గుంజుతారు. దాంతో షట్టర్ అయితే సింపుల్గా ఓపెన్ అయిపోతుంది. ఇంకేముంది, షట్టర్ని పూర్తిగా లేపడేసి లోఫటికి దూరిపోయిన ఈ దొంగలు ఏకంగా ఫేద బీరువనే షాప్లకెంచి లేపుకొచ్చిర్రు. కాబట్టి ఇసొంటి దొంగలతో అయితే మస్తు కేర్ఫుల్గా ఉండాలి. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియోకి నెక్స్ట్ పార్ట్ కావాలంటే మాత్రం పార్ట్ 15 అని కమెంట్ చేయండి. ఈ వీడియోని మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా చూస్తే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటను కూడా కొట్టేసి ఆ ఆప్షన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.